ఎస్ ఒక్కసారి చూస్తే ధరణి పాపం సోమేష్ దే సీఎంను తప్పుదారి పట్టించింది అతనేనా సిఎస్ పై తీవ్ర విమర్శలు ఇరవై ఐదు నెలలైనా గాడి సవడని పోర్టల్ మరి సభ కమిటీ సిఫార్సులకు దిక్కు లేదు ఆయన వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి వేరే అధికారి వస్తే దృష్టి పెడతారా జస్ కరెక్టే ధరణి అమల్లోకి వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు నెలలైంది సమస్యలను పరిష్కరించడం అటు నుంచి కొత్త ప్రాబ్లమ్స్ సృష్టించింది లక్షలాది మంది కార్యాలయాల చుట్టూ తిప్పించుకునేలా చేసింది అయితే ఈ పోర్టల్ వెనుక అదృశ్య శక్తి సిఎస్ సోమేష్ కుమార్ అని విమర్శలు వస్తున్నాయి సీఎంను తప్పుదారి పట్టించడమే కాకుండా సమస్యలు ముఖ్యమంత్రి దాకా వెళ్లకుండా అడ్డుకున్నారన్న అపవాదు ఉన్నది ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఆయన ఏపీకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ భూ సమస్యలపై చర్చ జరుగుతుంది సో ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం నిజంగా ఇది వాస్తవమని చెప్పి చాలామంది అంటా ఉన్నారు ఎందుకంటే ఈ పాపం సిఎస్ డే చాలామంది కలెక్టరేట్ ఆఫీస్లో గడపలు దొక్కుతున్నారు వాళ్ళ భూములు మిస్ అయిపోతున్నారు అయితే చాలా విషయాలు సీఎం కేసీఆర్ దాకా వెళ్లకుండా వేసినటువంటి వ్యక్తి కూడా ఘనత కూడా సోమేష్ కుమార్కే ఉందని కూడా చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్య బోకర్లే ధరణి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అధికారులు అధికారులను అడిగితే అంతా సీఎస్ సోమేష్ కుమార్కే తెలుసు అని తప్పించుకుంటారు ముందు ధరణి వల్ల అంత బాగుండే బాగుండే అని చెప్పారు సమస్యలు వస్తుండడంతో ముప్పై మూడు షెడ్యూల్ మాడ్యూల్ ఇచ్చారు ఒక దాని తర్వాత ఒకటిగా ఇన్యాసి మాడ్యూల్ ఇచ్చిన సమస్యలకు పరిష్కారం లభించలేదు అంతేకాకుండా ధరణి పోర్టల్ సమస్యలను సృష్టించిందా సృష్టించిందన్న వాస్తవ నివేదికను సీఎం కేసీఆర్ దాకా చేరకుండా అడ్డుకున్నారన్న వాదన బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది ఆఖరికి సబ్ కమిటీ సిఫార్సులను కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో భూ సమస్యలని కూడా పేరుకుపోయానన్న అపవాదును కూడా మూటగట్టుకున్నారు క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించే రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్కి సమర్పించకపోవడం వల్లే నమ్ము సమూ సమూల మార్పులకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్న వారి సంఖ్య వందల్లో కనిపిస్తుంది సో వివాదాల్లో సృష్టికర్త ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులతోనే అనేక సమస్యలు వచ్చాయి స్థానిక విచారణ తీసేయడంతో కుటుంబ వివాదాలు చుట్టుముట్టాయి డబల్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి ప్లాట్లకు వ్యవసాయ భూముల పాస్బుక్లు వచ్చాయి ఎల్ఆర్ యూపీ టైం ఇవ్వకపోవడం సరైన రికార్డు లేక తప్పుగా తప్పుల கடக்கக చేయించారు ఉద్యోగులకు సరైన శిక్షణ కూడా ఇవ్వలేదు విఆర్ఓల అంశంపై పంతానికి వెళ్ళి ఆ వ్యవస్థను రద్దు చేశారు రీడిప్లాయ్మెంట్ పేరుతో ఆగం చేశారు పౌతి విరాసత్ విషయంలో వాళ్ళు తెచ్చిన విధానాలు ధరనిలో నాలా అంశాలను కూడా అంశంలోనూ కూడా ఎలాంటి విచారణ లేకుండా చేయడంతో ఎన్నో భూములు కబ్జా అవుతున్నాయి రియల్ టైం పహాని ఏమిటండి కనీసం ప్రతి సంవత్సరం ఏదో ఒక నిర్ణీత తేదీ పెట్టి ఆ రోజుకు రికార్డు ప్రింట్ తీసి ఆఫీస్లో భౌతికంగా అందుబాటులో ఉంచే భవిష్యత్ అవసరాలకు రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది ఇప్పుడా పహాని అర్థమే మార్చేసిన ఘనత సిఎస్ సోమేష్ కుమార్కి కి దక్కుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి సో అట్లాగే ఓఆర్సీ పెండింగ్లు కూడా ఈయనకే కారణం ఈయననే మొత్తం కీలక సూత్రధారి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి సబ్ కమిటీ గురించి కూడా చెప్తే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది కానీ నేటికి భూముల లావాదేవీలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగించేవారు తొలగిపోలేదు ధరణి పోర్టల్లో సమస్యలపై చర్చించి ఆర్థిక మంత్రి హరీష్ రావు సారథ్యంలో మంత్రులు జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి సబితాయిందర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉన్న సబ్ కమిటీ చర్చించింది క్రేరాయ్ క్రెడాయిడ్ ట్రెడా ట్రెసా వంటి వంటి సంస్థలతో పాటు ప్రజలు ప్రతినిధులుగా నుంచి వచ్చిన ఫిర్యాదులను వివిధ రకాల అంశాలను పరిశీలించింది సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా పరిష్కరించేలా ధరణి పోర్టల్ మరింత సరళంగా మార్చేలా ఎలాంటి భూ సమస్యలైనా పరిష్కరించే పరిష్కరించేలా సబ్ కమిటీ పలు సూచనలు చేసింది తప్పుగా నమోదైన పట్టాదారు పేరు వివరాలను సరిచేయడంతో పాటు పొరపాటున ప్రభుత్వ భూములుగా నమోదవడం అవడం మిస్సింగ్ సర్వే నెంబర్లు భూమి విస్తీర్ణం సరిచేయడం తదితర అంశాల పరిష్కారాలను కూడా చూపాలని సూచించింది కానీ సీఎస్ పట్టించుకోలేదన్న విమర్శ ఉన్నాయి ముప్పై మూడు పేరిట మాడ్యూల్ ఇచ్చిన దరఖాస్తులు మాత్రం ఆవిష్కృతంగానే ఉన్నాయి సో మొత్తానికి మొత్తానికి ప్రగతి భవన్ మొత్తానికి సిఎస్ సోమేష్ కుమార్ వల్లే ధరణి పోర్టల్ అనేది వచ్చింది దాగిన వల్లే తిప్పలు పడుతున్నారు సో తెలంగాణ ప్రజలు ఆయన వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి కూడా అందరూ కోరుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలతో సహా